నెల్లూరు టీడీపీ మహిళా విభాగం మరియు పార్లమెంట్ అధికార ప్రతినిధి దుర్గం పార్టీ పద్మజ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లలకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు చాలా మందికి అందడం లేదని ప్రభుత్వం వెంటనే వారందరికీ అందజేయాలని ఆమె కోరారు. నెల్లూరు టీడీపీ మహిళా విభాగం మరియు పార్లమెంట్ అధికార ప్రతినిధి దుర్గం పార్టీ పద్మజ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లలకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు చాలా మందికి అందడం లేదని ప్రభుత్వం వెంటనే వారందరికీ అందజేయాలని ఆమె కోరారు. అధికార పార్టీ ఏదైతే తీరు ఉందో అది హాస్యాస్పదంగా ఉంది. నిన్న మొన్న విద్యా దీవెన కింద పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు అని చెప్పని చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హడావుడి చేయడం చూసాం. ఒక్కసారి మనం రీజన్గా మాట్లాడుకుంటే ఎంతమంది స్కూల్ పిల్లలకి విద్యా దీవెన కింద బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ కిట్స్ ఇచ్చారో చెప్పమని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరు పేపర్లో హెడ్డింగ్లు వేసుకోవటం పబ్లిసిటీ చేసుకోవటం సంక్షేమ పథకాలు అని చెప్పనని హంగామాలు చేయడం తప్ప అటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా జనంలో అందే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమ పథకాలలో కోత పెడుతూ ఉన్నారు, కుదింపు చేస్తూ ఉన్నారు. చదువుకుంటున్న పిల్లల విషయంలో కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఒక విద్యా అభివృద్ధిని తొంగలో తొక్కుతూ ఉన్నారు. ఈరోజు ఎన్నో కోట్ల రూపాయల నిధుల్ని నాడు నేడు కింద మంజూరు చేసి స్కూళ్ళు అభివృద్ధి అంటున్నారు. మరి ఈరోజు ఏఐటిడి కళాశాలలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము కూడా ఒక తల్లులుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పిల్లల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించి విద్య మంచి మెరుగైన విద్య అలాగే వాళ్ళకి మంచి మెరుగైన ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ చిన్న పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విద్య అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. లేని పక్షంలో ఇటీవల చూసాం పిల్లలందరూ కూడా రోడ్డెక్కి ఈ సీఎం మాకొద్దు బాబోయ్ అన్నారు. ఇంకా వాళ్ళతో పాటు తల్లులు కూడా రోడ్డెక్కి ఈ సీఎం మాకొద్దు బాబోయ్ అని చెప్పని అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పనని ఆ సంక్షేమ పథకాలు అని వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకి ఈ మంత్రుల దగ్గర ఈ ఒక ఎమ్మెల్యేల దగ్గర సరైన సమాధానం లేక మొహం చాటేసి వెనుదిరిగిపోయే పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమం మీద, ప్రజా అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి పెట్టాలని చెప్పనని మేము కోరుకుంటున్నాం.